नमस्ते वेलकम टू स्पेशल फोकस करोना केसलु पेरिगायि अंटू विद्या संस्थलनु मूसिवेयडानि निरसिस्तू बजेट कॉलेजी याजमान्यालु कलेक्टरेट्नु मोट्टडिंचारु కార్పొరేట్ కాలేజీలకు కాపు కాసే ప్రభుత్వం ఎన్నికల వేళ స్కూల్స్ ఓపెన్ చేసి ఇప్పుడు కరోనా అంటూ మూసివేయడం కరెక్ట్ కాదని అంటున్నారు అవసరమైతే నిరవధిక దీక్షకు దిగుతామంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు కేసులు పెరుగుతున్నాయంటూ విద్యా సంస్థల బందుకు పిలుపునిచ్చింది ప్రభుత్వం మరి ఆ విద్యా సంస్థలు వసూలు చేసినటువంటి ఫీజుల పరిస్థితి ఏంటి అక్కడ పని చేస్తున్నటువంటి సిబ్బంది పరిస్థితి ఏంటి కార్పొరేట్ కాలేజీలు లేదా ప్రైవేట్ కాలేజీలు చేసిన వాటికి బడ్జెట్ స్కూల్స్ ని ఎందుకు బలి చేస్తున్నారు బడ్జెట్ స్కూల్స్ అనేది చిన్న చిన్న మొత్తంలో పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టినటువంటి స్కూల్స్ ఆ స్కూల్స్ నడపడమే కష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఇలా పెట్టడం అలా బంద్ చేయడం ఏంటి అని చెప్పేసి బడ్జెట్ స్కూల్ యాజమాన్యాలు ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి ఇటు హైదరాబాద్ అట రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ముట్టడించారు ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్తుంది 30 నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగుతాం ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మనతో పాటు కొంతమంది బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాలకు సంబంధించిన వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి ఎందుకు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు బంద్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటున్నారు ఇప్పుడు మేము గవర్నమెంట్ ఫిబ్రవరి 1 నుంచి రీఓపెనింగ్ స్కూల్ అనగా మేము ఎంతో సంతోషపడి పిల్లలందరినీ పిలుచుకొని శానిటేషన్ ప్రోగ్రామ్ చేసి దానికి కొంత ఎంతో ఖర్చు చేసి స్టార్ట్ చేశాము మంచి ఎత్తున పిల్లలు కూడా దినదిన ఫస్ట్ మంత్లో ఒక 50-60% మంది పిల్లలు రావడం జరిగింది ఇంకా వస్తారని ఎదురు చూసి చేస్తున్న సమయంలో సడన్గా అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్లో మళ్ళీ మా టీచర్లతో అందరితో మీ అన్ని కరెస్పాండెన్స్ జల్ విహార్లో మీటింగ్ పెట్టించుకొని మళ్ళీ మా ఓట్లు వేయించుకొని మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చేమో కరోనా అని స్కూల్ బంద్ చేసి సడన్గా చెప్పజేయకుండా 24 అవర్స్ టైం కూడా ఇవ్వకుండా రాత్రి వాళ్ళు నోటీస్ ఇచ్చేసి స్కూల్ బంద్ అని చెప్పడము మాకు చాలా అసలు జీర్ణించలేకపోతున్నాం ఎందుకంటే మరి ఇన్ని రోజుల నుంచి టీచర్లు లాక్డౌన్లో 13 నెలల నుంచి టీచర్లు ఇళ్లలో ఉండి వాళ్ళకి జీతాలు లేకుండా అయినా మేము మా యాజమాన్యం మేము 50% వాళ్ళకి ఇచ్చుకుంటూ అద్దెలు ఇచ్చుకుంటూ కరెంట్ బిల్లు కట్టుకుంటూ ఇవన్నీ మేము ఎంతో అవస్థపడుతుంటే పేరెంట్స్ అయితే ఆన్లైన్లో అలా అంత ఇస్తున్నారు స్కూల్ తెరిచాక పేరెంట్స్ కూడా అయ్యో అనుకుంటే పేరెంట్స్ కూడా మంచి సహకరించి ఇచ్చేస్తుంటే ఏదో గురుకుల పాఠశాలలు వెల్ఫేర్ హాస్టళ్లలో ఈ కరోనా రావడము నెల రోజుల తర్వాత రావడము పిల్లలు ఊర్లలోంచి రావడము వాళ్ళకి కరోనా రావడము అది కేవలం గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చింది తప్ప ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్ళలో ఎక్కడ రాలేదు ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో వచ్చిందని చూపిమని చెప్పండి ఇంతవరకు ప్రైవేట్ స్కూళ్ళు రాలేదు ఓన్లీ గురుకులాల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఈ కరోనా వచ్చింది అక్కడ శానిటేషన్ ప్రోగ్రామ్ జరగలేదు మీరు నిజంగా ప్రభుత్వం మీరు ఎన్ని 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 లీటర్ల ఆఫ్ శానిటేషన్ ఎంత శానిటేషన్ చేశారు మీరు గురుకులాల్లో మీ సోషల్ వెల్ఫేర్ మీ ఒక్కసారి చెప్పండి మొన్ననే మనం టీవీలో కూడా చూసాము యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల హాస్టల్ ఏ విధంగా ఉన్నాయో చూడండి సో ఈ విధంగా మీరు మీ ప్రభుత్వ కళాశాలలు మీ ప్రభుత్వ గురుకులాల్లో శానిటేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్ళు బడ్జెట్ స్కూల్ అయితే చిన్న చితుకు స్కూల్లో 12-15 వేల ఫీజులో ఉన్న వేలల ఫీజులు ఉన్న దాంతో చిన్న పిల్లలకి మరి అట్లాగే చిన్న చిన్న కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి చదువులు చెప్తుంటే టీచర్లు కూడా అంతంత జీతాలు ఉన్న టీచర్లతో వాళ్ళు కూడా జీతాలు తీసుకొని సంతోషంగా ఏదో స్కూల్ తెరిచాయని సంతోష టైంలో హఠాట్టుగా మీరు స్కూల్ బంద్ చేయడము ఇది కేవలం మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం చేశారా లేదా ఈ బడ్జెట్ స్కూళ్ళని మోసం చేసి ఈ స్కూళ్ళ నుంచి పిల్లలను తీసేసి గురుకులాలు చేసుకోవడానికి ఏ విధంగా మీరు మాకు అసలు మాకు తోచలేదు మేమందరం మా మేనేజ్మెంట్ మేమందరం బడ్జెట్ స్కూల్ వాళ్ళందరం అసలు తలలు పట్టుకొని మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు మా టీచర్లందరూ రోడ్లపైకి అయిపోయారు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళకి ఏం చేయాలో మాకు తెలియదు అందుకోసమే మేము చేయని పని కూడా మాతో చేపిస్తున్నారు మేము ఇంతవరకు రోడ్లపైకి ఎక్కలేదు ఇంతవరకు మాకు ధర్నాలు అంటే ఏదో మాకు తెలియదు కానీ ఈ రోజు మమ్మల్ని కలెక్టర్ ముట్టడికి చూపించారు మాతో అవ్వకపోయినా మేము చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కళ్ళు తెరవాలి హెల్త్ డిపార్ట్మెంట్ మీ బాధ్యత కాదా మీరు మీ జూనియర్ డాక్టర్లు ఉన్నారు శానిటేషన్ ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మీరు ఎందుకు స్కూళ్ళలోకి ఎందుకు ఇన్స్పెక్షన్ పంపించలేరు ఏ పాటలో ఒక ఇంత మిస్టేక్ ఉన్నా మా మీద పెనాల్టీ లేండి మేము 3 మీటర్స్ డిస్టెన్స్ పెడుతున్నాం 6 ఫీట్ డిస్టెన్స్ పెడుతున్నాము పిల్లలకు శానిటేషన్ పొద్దున సాయంత్రం గంటకి మేము చేతులు గడిపిస్తున్నాము ఈ విధంగా అన్ని చేస్తున్నాము ప్రైవేట్ స్కూల్లో రావట్లేదు మరి మీరు దయచేసి మీరు పెద్ద మనసుతో పిల్లలని ఇంకొకటి చెప్తున్నా పిల్లలు చదువు మర్చిపోతున్నారు మొత్తం చదువు అంతా మర్చిపోయినారు పక్కన ఆంధ్ర రాష్ట్రంలో అక్టోబర్ నుంచి
కేజీ టు పీజీ నడిపిస్తున్నారు, మన తెలంగాణలో వచ్చే కేజీ టు పీజీ సున్నా పెడుతున్నారు. పిల్లల అభివృద్ధి ఎట్లా అవుతుంది? పిల్లలు ఏ విధంగా రేపు తెలంగాణ బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఈ ఏవైతే మీరు చెప్తున్నారో అది కాదు. బంగారు చదువు ఉండాలి, విద్యార్థులకు చదువులు ఉండాలి. పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ల వాళ్ళు, డాక్టర్ల వాళ్ళు, ఇంజనీర్ల వాళ్ళని మే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే 2 సంవత్సరాల నుంచి చదువు లేక ఇళ్లలో కూర్చొని పిల్లలను ఏం చేద్దామని అనుకుంటున్నారు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్స్ కలిసి మరి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ప్రతి ఒక్క స్కూల్లో ఇన్స్పెక్షన్ చేస్తూ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పిల్లలకు చదువు చెప్పాల్సింది కదా. పోయి ఓ ఏకంగా మూసేస్తే మరి షాపింగ్ మాల్ మూసారా, సినిమా థియేటర్లు మూసారా, ఫంక్షన్లాగే ఏవి ఆగుతున్నాయి? చేయండి బాబు, ఓపెన్ చేయండి ఆ స్కూళ్ళు, లేకపోతే పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. తెలంగాణ పిల్లలు బంగారు తెలంగాణ పోయి ఏంటంటే చదువు లేకుండా చదువుహీనులు అయిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నప్తి, మేము బడ్జెట్ స్కూళ్ళము, ప్రైవేట్ యాజమాన్యము, మేము తప్పకుండా శానిటేషన్ ప్రోగ్రామ్ చేస్తాము, పిల్లల జాగ్రత్త తీసుకుంటాము, పిల్లల చదువు కోసము మా టీచర్లు మేము అందరం కష్టపడతామని మేమందరికీ మీకు దయచేసి ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము. सबसे पहले मैं नमन करता हूँ, सलाम करता हूँ हमारे जो एजुकेशन को आगे बढ़ाने वाले हमारे देश के स्वातंत्र्य वीर सावित्रीबाई फुले, महात्मा फुले, मौलाना अबुल कलाम आज़ाद, और हमारे देश के जो पूर्व भूतपूर्व राष्ट्रपति, जो सेकंड राष्ट्रपति, जो हमारे शिक्षक थे डॉक्टर सर्वपल्ली राधाकृष्णन, उनको मैं पहले सलाम करता हूँ, प्रणाम करता हूँ, फिर अपने विचारों को मैं आपके साथ आगे बढ़ाता हूँ. कि हम देख रहे हैं कि कोरोना कोरोना कोरोना, ये हमारे भारत देश में कोरोना आया है, ओके. आप प्राइवेट स्कूल में जब आते हो तो आपको कोरोना दिखाई देता है. अगर आप देखेंगे दूसरी तरफ फंक्शन हॉल में जाओ, 10-10 हज़ार, 8-8 हज़ार, 6-6 हज़ार लोगों की दावत हो रही है वहाँ पर, वहाँ पे भी बच्चे रह रहे, रात से लेकर सुबह तक बच्चे वहाँ पर रह रहे, तो वहाँ पे बच्चों को कोरोना नहीं हो रहा. स्विमिंग पूल में जाओ वहाँ पे बच्चे हैं, बस स्टैंड पे जाओ वहाँ पे बच्चे हैं, ग्राउंड में जाओ वहाँ पे बच्चे हैं, तो वहाँ पे बच्चों को जो है कोरोना नहीं हो रहा. लेकिन जब बारी आती है स्कूल की, एजुकेशन की, तो वहाँ पे बच्चों को कोरोना आता है. मैं आपके जरिए से एक बात बताना चाहता हूँ कि एजुकेशन डिपार्टमेंट को राष्ट्र की उन्नति का डिपार्टमेंट माना जाता है. हमारा देश बनता है तो एजुकेशन की वजह से बनता है. और बड़ी अफसोस की बात है कि हमारे देश के भूतपूर्व राष्ट्रपति जो डॉक्टर सर्वपल्ली राधाकृष्णन, जो एक शिक्षक थे, उनके देश की हालत एक ऐसी हो गई है कि हमें जो है आपसे रिक्वेस्ट करना पड़ता है, प्रार्थना करना पड़ता है कि आप फिर से एक बार स्कूल खोलिए. आज़ादी के पहले भी हमारे हक के लिए हमें लड़ना पड़ता था, और आज एजुकेशन के लिए भी हमें जो है ना आपके लिए, आपके सामने आकर हमें हमारे हक चाहिए, इसके लिए आपको लड़ना चाहिए. अरे मैं मानता हूँ कोरोना आ रहा है, लेकिन आप देखो कोरोना कहाँ पर आया. आप ही के मीडिया के जरिए आपने बताया गुरुकुल. अभी गुरुकुल प्राइवेट सेक्टर का होता है ना, गवर्नमेंट सेक्टर का होता है, ये होता है गवर्नमेंट सेक्टर. तो यहां पर गलती आपकी है. आप आइए, आप देखिए कि प्राइवेट स्कूल में जो है कैसा इंतजाम है, वहां पे जो कोविड के जो रूल्स रेगुलेशन, जो भी गाइडलाइन है, उसको फॉलो किया जा रहा है नहीं जा रहा है, नहीं वहां पे स्कूल कैसे रन करा रहे, हाफ डे करा रहे, फुल डे करा रहे, पहले आप उसके ऊपर देखिए. फिर उसके बाद में आप क्या करना था, डिसीजन लेना था कि नहीं कल से जो है ना स्कूल बंद है. आप सडनली अचानक जो है ना ऐसा बोल देते कि कल से इलेक्शन स्कूल जो बंद है. अभी जो एक अच्छा पॉइंट कहा कि MLC इलेक्शन, मैंने भी वोट दिया है MLC के लिए, और जैसे इलेक्शंस हो गए तो फिर आपने जो है ना अपना रास्ता बदल दिया और फौरन बोल देते हो कि सो एंड सो कल से जो है स्कूल बंद कर दिए जाएंगे. अरे हमारा इंडिया जो है पूरी देश को कोरोना का वैक्सीन प्रोवाइड कर रहा है. अगर आप चाहो तो 9th-10th क्लास के बच्चों को भी चाहे तो आप कोरोना वैक्सीन दे सकते हो, और जो हमारा एजुकेशन सिस्टम है उसको आप और भी मजबूत कर सकते हो. लास्ट एक साल से अगर आप देखेंगे तो बच्चों को जो पढ़ाई है वो बेसिक जो है पूरा पीछे का पीछे हट चुका है. जैसे तैसे एक महीना स्कूल शुरू करने से जैसे तैसे बच्चों को हम जो है ग्रिप पर लाए थे, और बच्चे जो उसके ऊपर फोकस कर रहे थे, कि फिर आप अचानक से जो है मीडिया में आ जाते हो और बोल देते हो कि कल से स्कूल जो है टोटली बंद किया जाएगा. तो ये गलत है. और एक बात मैं आपको बताना चाहूँगा कि ऑनलाइन से बिजनेस होता है, बिजनेस एजुकेशन नहीं होता. ऑनलाइन से एजुकेशन बिल्कुल भी नहीं होता, क्योंकि वहाँ पर बच्चा सामने होना ज़रूरी है और टीचर का भी सामने होना ज़रूरी है. मैं रिक्वेस्ट करता हूँ हमारे जो चीफ मिनिस्टर है और हमारे जो एजुकेशन मिनिस्टर है, मैं उनसे एक रिक्वेस्ट करता हूँ कि आप जो भी अपना डिसीजन पीछे ले लो और उसके बारे में सोचो. ओपन చేయాలని ఎస్పెషల్లీ ఎందుకు కోరుకుంటున్నామంటే సబితా ఇంద్రారెడ్డి గాని ముఖ్యమంత్రి గాని ఈ రోజు తెలియజేయింది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఫిబ్రవరి వరకు కూడా ఆన్లైన్ విద్యను బోధించడానికి రెడీగా ఉన్నాము. పేరెంట్స్ ఎటువంటి 1 రూపీ కూడా చెల్లించలేని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో బడ్జెట్ స్కూల్స్లలో 75% పిల్లలు, పేరెంట్స్ కూడా డైలీ వేజెస్ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు, ఇళ్లలో పనిచేసుకొని పంపించేవాళ్ళు, నా స్కూల్కి వచ్చేవాళ్ళు, బర్రెపాలు అమ్ముకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు నా స్కూల్లో. మేము స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత బుక్స్ కొనుక్కొని 5,000 సర్దుబాటు చేసుకొని ఫీజు కట్టిన తర్వాత 4 రోజులు స్కూల్ బంద్ చేయడం వల్ల నన్ను వచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు ఈ రోజు స్కూల్ బంద్ చేసినావు నువ్వు, నేను ఫీజు కట్టేశాను, నా పరిస్థితి ఏంటి, నా పిల్లడి పరిస్థితి ఏంటి, నువ్వు ఆటో ప్రమోట్ చేసేస్తావు, ఈ 5th క్లాస్లో పోయినటువంటి నాలెడ్జ్ ఎవరు తిరిగిస్తాడు,
పిల్లల్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు. రోజు చేసుకుంటే బతుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, టీచర్ల పరిస్థితి ఏంటి? టీచర్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయ ప్రకారం టీచర్లను కొందరిని తీసుకొని మేము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్ చేస్తూ, డైలీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ 20:1 మెయింటైన్ చేసి మేము ఎక్స్ట్రా టీచర్స్ని తీసుకొని వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి ట్రై చేసి మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే ఒక 60% గ్యాదరింగ్ అయిన తర్వాత, ఫీజులు మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఇవ్వడం వల్ల డైలీ స్కూల్కి వెళ్ళి వాళ్ళని ఎలా ముఖపరిచయం ఎలా ఎదురవ్వాలి అనే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఏమీ అర్థం కావడం లేదు. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అనేది ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఒక 3 నెలలు పొడిగించి 100 రోజులు వర్కింగ్ డేస్ పెట్టి ఈ పిల్లల్ని ప్రమోట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎట్లాగో 100% రీచ్ అవ్వరు. ఆన్లైన్లో ఇచ్చినటువంటి విద్య కూడా అప్ టు డేట్ లేదు. 10/10 వచ్చే విద్యార్థుల్లో కూడా వాళ్ళ లోపల ఏం లేదు. ఏంటంటే ఆన్లైన్ క్లాస్ ఓపెన్ చేస్తున్నారు, దాని పక్కన దాన్ని మినిమైజ్ చేస్తున్నారు, పిల్లల కింద వేరే ఆటలు ఆడుతున్నారు. పేరెంట్స్ పక్కన ఉండాలి కంపల్సరీ. చేసుకుంటే బతికే వాళ్ళు పిల్లలకు సపోర్టుగా ఉంటారా? వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారా? ఎంతవరకు సామంజసం అది? స్కూళ్ళల్లో పరీక్షలు పెట్టి పేపర్లు తెచ్చిమంటాము, పిల్లలు పేరెంట్స్ ఖాళీగా ఉండరు కదా. మీరు ఆన్లైన్ విద్యను ఇవ్వడం వల్ల పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొని పేరెంట్స్ కూర్చుంటారా ఇళ్లలో? వాళ్ళు చేసుకుంటే బతికే వాళ్ళు బిలో బడ్జెట్ స్కూల్స్లలో చదివే వాళ్ళంతా కూడా నెలకు 15,000 10,000 సంపాదించుకునే వాళ్ళు. ఎందుకంటే నా దగ్గరికి రోజుకు ఒక 10-15 మంది పేరెంట్స్ వచ్చారు ఈ 40 రోజుల్లో. ఒక్కొక్కరు వాళ్ళ గాథ చెప్తుంటే నేను వాళ్ళ లెవెల్కి వెళ్ళి నా యొక్క పరిస్థితులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి నేను ఏం సమాధానం ఇస్తాను? నేను ఎలా ఫేస్ చేస్తాను వాళ్ళని? మీరు బార్లు పెట్టడం వల్ల, ఓపెన్ చేయడం వల్ల రాని కరోనా. ఇప్పుడు మేము ఉద్యోగులము, గ్రాడ్యుయేట్స్ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గుర్తుకొచ్చినాం. ఇప్పుడు బంద్ చేయడం వల్ల గ్రాడ్యుయేట్స్ అవసరం లేదు. మీరు ఉద్యోగాలు ఇస్తే ప్రైవేట్ స్కూల్స్లలో పనిచేయాల్సిన అవసరం మాకు లేదు. నేను బీఎడ్ క్యాండిడేట్ని, డిఎస్సీ అయ్యండి. ప్రైవేట్ స్కూల్ ఆల్రెడీ ఇప్పుడున్న యువత టీచర్స్గా చేయడానికి ముందుకు రావట్లేదు. ఇదే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందుకెళ్తే ఫ్యూచర్లో మన టీచర్స్ అనేవాళ్ళు ఉంటారు. టీచర్స్ లేకపోతే ఏ ప్రొఫెషన్ కూడా బయటకు రాదు. కరోనా లాక్డౌన్లో గవర్నమెంట్కి సహకరించి మేము కూడా పాఠశాలను మూసాము. లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్నీ ఓపెన్ చేశారు, మా స్కూల్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. బిఫోర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్కూల్స్కి కరోనా రాదు, ఫాస్ట్గా జీవోలు తీసుకొచ్చారు, 6-10 స్కూల్స్ ఓపెన్ చేయమన్నారు. మేము కట్టాల్సిన ఫీజులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కట్టించుకున్నారు. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, స్కూళ్ళ నుంచి మాత్రమే కరోనా వస్తుంది, దేని నుంచి కరోనా రావట్లేదు. ఇంకోటి, మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా టీచర్స్, ఎడ్యుకేటర్స్. మేమైతే అందరిలాగే వెళ్ళి రోడ్ల మీద చిన్న చిన్న కంపెనీల్లో అయితే పనిచేసుకోలేము. కాబట్టి అందరికీ ఇచ్చినట్టే గవర్నమెంట్ మాకు కూడా గురుదక్షిణ కింద ఎంతో కొంత ఫండ్ రిలీజ్ చేయాలి. స్కూల్స్ కరెస్పాండెంట్స్గా మేమందరం కూడా కోవిడ్ టైంలో చాలా సపోర్ట్ చేశాం. గవర్నమెంట్కి ఫండ్ ఇవ్వటం కానీ మా ట్రస్ట్ మా తరపు నుంచి టీచర్స్ అందరికీ కూడా కొంత మేము ఏదైనా గ్రోసరీస్ కానీ ఇచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి కూడా ఇచ్చేది లేదు కాబట్టి మేము గవర్నమెంట్ నుంచి ఏంటంటే మాకు కూడా అందరికీ ఇచ్చినట్టు ఎంతో కొంత ఫండ్ని రిలీజ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ అయితే రిలీజ్ అయింది, బట్ టీచర్స్కి కానీ ప్రైవేట్ స్కూల్స్కి కానీ ఏమీ లేదు. మాకేదో ఒకటి చేసి అట్లీస్ట్ స్కూల్స్ ఓపెన్ చేసే వరకు మేము ధర్నా చేస్తాం. ఇంకొకటి, కరోనా అనేది ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడా రాలేదు, మీరు చూడండి. ఓన్లీ గవర్నమెంట్ బోల్డ్ అంత ఖర్చు చూపిస్తుంది కానీ వాళ్ళు ప్రాపర్గా శానిటైజ్ చేసుకోక గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చింది. మేము వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి మేము పిల్లల హెల్త్ని చూసుకుంటూ మేము స్కూల్స్ రన్ చేస్తున్నాం. కాబట్టి అట్లీస్ట్ మాకు ఆ వీలు పడి ఇవ్వమనండి. గవర్నమెంట్ స్కూల్ నడపలేకపోతే వాళ్ళని మూసుకోమనండి. మేము నడిపించి చూపిస్తాం గవర్నమెంట్కి అగెన్స్ట్గా. మాకు స్కూల్స్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ కావాలి, అది మా డిమాండ్. దీనికోసం మేము ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. చూడండి, లిటరసీ రేట్ పెంచడానికి మేము 50% మేమే కారకం. ఓన్లీ లిటరసీ రేట్ గవర్నమెంట్ వాళ్ళతో పెరగట్లేదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే లిటరసీ రేట్ పెరుగుతుంది. చెప్పుకోవడానికి లిటరసీ రేట్ పెంచాలి అనాలి. ఒకటే డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అసలు ఏ రకంగా కూడా హెల్ప్ చేయొద్దు, ఏమీ చేయొద్దు, వాళ్ళకు ఒక పక్కన పెట్టేసేయాలి. అన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రం అక్కడ ఫండ్స్ రిలీజ్ చేస్తారు, కానీ ప్రైవేట్ స్కూల్స్కి మాత్రం ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయరు. వాళ్లకు అసెంబ్లీలో వాళ్ళ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడడం కూడా మన సీఎం సార్కి చేత కాదు. ఎందుకంటే అసలు ప్రైవేట్ స్కూల్స్ 1 ఇయర్ నుంచి మూతబడ్డాయి. ఆయనకు ఆమెకు వాళ్ళకి మాత్రం ప్రాపర్టీ ట్యాక్స్ కావాలి. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవాలి. కానీ ఫీజు అడిగితే మాత్రం 100కి డైల్ చేయండి అని ఒక ప్రకటన చేయడం, పేరెంట్స్కి ఫీజు కట్టకుండా చేయడం, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం, ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టకపోవడం, పిల్లలు పేరెంట్స్ స్కూల్కి రాకపోవడము, స్కూల్స్ని అంతా తాళాలేసి మొత్తం రాబడిని మొత్తం నాశనం చేసి ట్యాక్సులు కట్టమని, కరెంట్ బిల్ కట్టమని అన్నీ ఆయనకు లాభపడే వ్యవస్థలు మాత్రం నడవాలి. పబ్లిక్కి ఏవైతే ప్రాఫిట్లో ఉన్నావో అవి మాత్రం నడవద్దు.
ఒక సెంట్రల్ ఏమో అంత ప్రైవేటీకరణ, ఇక్కడేమో అంత గవర్నమెంట్కి లాభం కావాలి, ఇక్కడ మాత్రం ప్రైవేట్ వాళ్ళు బ్రతకకూడదు. ఇది మన సీఎం సార్ చేసేది. ప్రపంచంలో అన్ని ఎంత లాక్డౌన్ ఉన్నా కూడా విద్యా సంస్థకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి విద్యా సంస్థల్ని మాత్రమే ఇప్పుడు కొన్ని దేశాల్లో ఓపెన్ చేశారు. కానీ మన ఇక్కడ పరిస్థితి ఏంది, అన్ని ఓపెన్ చేసి విద్యా సంస్థలు మాత్రమే మూసేశారు. మరి విద్యార్థులు ఒక సంవత్సరం లాస్ అయితే, అకాడమిక్ లాస్ అయితే మన దేశ భవిష్యత్తు ఏమవుతుంది? మరి అదొకసారి గమనించాలి. 70-80% బడ్జెట్ స్కూల్సే ఉన్నాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఎంత నిరుద్యోగం, మేము ఉద్యోగాలు లేకని మేము సొంతంగా చేసుకొని ఉపాధి కల్పించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఆ పిల్లలకి ఎంతో సేవ చేస్తున్న మా పరిస్థితి ఏంటి? మా టీచర్స్ పరిస్థితి ఏంది? ఇది ఖచ్చితంగా గమనించి ఏదో ఒకటి సొల్యూషన్ తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. మేము ఆ సొల్యూషన్ వచ్చేంత వరకు మాది ఇది కొనసాగుతూనే ఉంటుంది. కేసీఆర్ గతకలేక బడి పంతులు అనే సామెతను నిజం చేస్తున్నారు ఈరోజు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ఎవరికి తెలియలేదు ఒక టీచర్ అంటే అది చాలా పెద్ద పోస్టు, సీఎం పోస్ట్ కన్నా పెద్దది అని ఫీల్ అయ్యేవారు. కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసరికి అడుక్కునే వాళ్ళకంటే అధ్వాన్నంగా తయారైందని ఇప్పుడు అర్థమైంది. ఈ కనీసము ఈసారైనా కేసీఆర్ గారు దయుంచి వాళ్ళ స్వార్థం కాకుండా ఇతరుల జీవితాల గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా మనవి. ఉపాధ్యాయులందరం కలిసి మేము ఈ కరోనా మూలంగా సమ్మె చేయడానికి కలెక్టరేట్ని ముట్టడించాము. సో మా కష్టాలన్నీ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాము. వాళ్ళు పై వాళ్ళకి అందజేస్తామని చెప్పారు. కానీ మేము కోరుకునేది ఏంటి అంటే ఎంత తొందరగా స్కూల్స్ ఓపెన్ చేస్తే వారందరూ కూడా టీచర్స్ అందరూ కూడా లాభపడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ భృతి అయినా ఇప్పించాలి కేసీఆర్ గారు, వారి పైన ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లోపల కలెక్టర్ గారికి ఇచ్చాము, అందజేస్తామని చెప్పారు. సో మాకు మంచి రిజల్ట్ వచ్చే వరకు మాత్రమే మీ ధర్నాలు ఆపకుండా జరుగుతూనే ఉంటాము. పనికి వచ్చినటువంటి గ్రాడ్యుయేషన్స్ ఇప్పుడు స్కూల్ రీఓపెన్ చేయడానికి మాకు అర్హత లేకుండా అయిపోయింది. ఈ రోజు ప్రైవేట్ టీచర్ల పరిస్థితి ఏంటి? కేవలం ఎలక్షన్ ఓట్ వేయడానికి గ్రాడ్యుయేషన్స్ పనికి వచ్చారు. కాకపోతే మనకు నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పించాలి. మాకు ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేయాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్ మొత్తుకుంటున్నారు వచ్చి ఈ రోజు ఫిబ్రవరి 1కు స్కూల్ ఓపెన్ చేయడం వల్ల దేని తినడానికి తిండి లేకుండా కష్టపడ్డ వాళ్ళు కూడా పిల్లలకు ఫీజులు కట్టడం జరిగింది. ఫీజులు కట్టిన పేరెంట్స్ వచ్చి స్కూళ్ళలో గొడవ పెడుతున్నారు. మీరు 2 నెలల రోజుల కోసం స్కూల్ ఎందుకు ఓపెన్ చేశారు? వారికి ఏ విధమైన సమాధానం ఇస్తారో కేసీఆర్ దగ్గరికి వచ్చి సమాధానం ఇవ్వాలి. ఏ చట్ట ప్రకారం స్కూల్ పనిచేశారో ఇక్కడ నిరూపించాలి. నెల రోజులు ఓపెన్ చేయడం ఎందుకు జరిగింది? కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్స్, డీసీపీ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, ప్రతి ఒక్కరి పేరు మీద 120 రూపాయలు తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ పెట్టలేదు. వాటి ఏంటి, కనీసం మా దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు కూడా మా నిరుద్యోగ వృత్తి చెందిస్తే ఈ రోజు ప్రైవేట్ టీచర్ల పరిస్థితి రోడ్డు మీద పడదు. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి చెందినవి కాదు, బడ్జెట్ స్కూల్, లో బడ్జెట్స్కి సంబంధించి బడ్జెట్ స్కూల్ నడుతున్న వాళ్ళు. వీరందరూ చెప్తుంది ఒకటే, కేవలం ఎలక్షన్స్ కోసం, ఎలక్షన్స్ ఓటింగ్ కోసమో లేదా ఎలక్షన్స్ ఫండింగ్ కోసం మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు కరోనా సాకు పెట్టేసి స్కూల్స్ ఇలా బంద్ చేయడం కరెక్ట్ కాదు. కావాలంటే రండి, స్కూల్స్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నారా పాటించట్లేదు అనేది విద్యాశాఖ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఎక్కడైనా తప్పులు జరిగితే వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక చోట తప్పు జరిగిందని చెప్పేసి మొత్తం అన్ని రకాలుగా అందరి మీద ఇలా ఎఫెక్ట్ పడేలాగా విద్యా సంస్థలను బంద్ చేయడం కరెక్ట్ కాదు. వెంటనే విద్యా సంస్థలను ఓపెన్ చేయాలి, లేదంటే ఈ విధంగానే మేము ధర్నాలు చేస్తాం, 30 నుంచి నిరవధిక దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. విర్జన్స్ రవితో స్వప్న రాజ్ న్యూస్, హైదరాబాద్.